ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రేపు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్తున్నారు అంటే రెండు విషయాలు మనం ఆలోచించాలని. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళేవారు తరచు ఢిల్లీకి. అప్పుడు ఆయన కేసుల కోసం వెళ్ళారు, ఇప్పుడు ఈయన కాసుల కోసం అంటే నిధుల కోసం వెళ్తున్నాడు. ఆయన తన రక్షణ కోసం వెళ్తే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర సంక్షేమము అభివృద్ధి కోరి వెళ్తున్నారు. ఇది తేడా. చంద్రబాబు నాయుడు గారు చాలా పకడ్బందీగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కృత నిశ్చయంతో ఉన్నారు. అది మనం గమనిస్తూనే ఉన్నామండి. ఈ 100 రోజుల్లో జరిగిన అభివృద్ధి అన్ని చూస్తే మనకు అర్థం అవుతుంది అది ఎంత అద్భుతమైన పరిపాలన, అభివృద్ధి పరుగులు తీస్తుంది. కాబట్టి రేపు వెళ్ళినప్పుడు ఆయన ప్రధానంగా మన రాజధాని అమరావతి అభివృద్ధికి నిధులు, అలాగే పోలవరం ప్రాజెక్ట్ని సత్వరం పూర్తి చేయడానికి అవసరమైన సహాయ సహకారాలు కోరుతారు. మీరు అన్నట్టు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని మనమే నడుపుకోవాలి, అది ప్రైవేట్ పరం చేయకుండా చేయాలి. అలా మిగతా అభివృద్ధి పనులన్నింటిని కూడా అడుగుతారు, నిధులు అడుగుతారు. మొన్న వరదల్లో మనం విపరీతంగా దెబ్బతిన్నాం, నష్టం కోసం సాయం కూడా కోరుతారు. దీంతో పెద్ద ఆలోచన లేదు. అయితే వీటిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేకపోతున్నారు. అతను అంత ఎట్లా ఉందంటే కళ్ళు తాగిన కోతికి తేలు పుడితే ఎలా ఉంటుంది అలా ఉందండి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ పరిస్థితి ముందే కోత ఎటో ఎగురుతుంది. కళ్ళు తాగింది, కన్ను మిన్ను తెలియకుండా అంటే తేలు పుట్టింది, ఎక్కడ ఎగురుతుందో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి అలా ఉంది. మీరు అన్నట్టు ఏదో సజ్జల రామకృష్ణారెడ్డిని మార్చారు, వీళ్ళు మార్చారు, వాళ్ళు చేశారు, తిమ్మిని బెమ్మిని ఏదో చేస్తున్నారు. మొత్తం పాపం ఆయనదే. వీళ్ళందరినీ వాడుకున్నారు, వీళ్ళు మూర్ఖులు అది వేరండి. మనకు గతంలో మనం ఎన్నోసార్లు అనుకున్నాం, ఈ సలహాదారుల్లో ఒకరికి కూడా జ్ఞానం లేదు. నెల నెలా జీతాలు తీసుకోవడం, తప్పుడు సలహాలు ఇవ్వడం తప్ప వాళ్ళు దేనికి పనికిరారన్న విషయం మనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఎట్లా ఉందంటే ఇంట్లో ఎలుక చచ్చిపోయి కంపోస్ట్ ఉంటే స్ప్రేలు కొట్టేవాడు మాదిరి ఉన్నాడు. అది ఎక్కడ చనిపోయిందో దాన్ని తీసి కడిగేస్తే కంపు పోతారు తప్ప ఎక్కడో స్ప్రేలు కొట్టి సువాసనలు వెదజల్లుతున్నా మళ్ళీ ఆ కంపు వస్తారు. అసలు మారాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనలో వివేకం లేదు, విజ్ఞత లేదు, రాజకీయ పరిజ్ఞత లేదు, రాజ్యాంగం పట్ల నమ్మకం లేదు, విశ్వాసం లేదు, అసలు మతం లేదు, కులం లేదు, ఏమీ లేదు. ఇవన్నీ ఎందుకు అంటున్నానంటే తిరుమల కొండని ఎంత భ్రష్టు పట్టించారండి ఆయన. ఇప్పుడు చూడండి, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, తన కూతురు క్రిస్టియన్ అంటే డిక్లరేషన్ లో సంతకం పెట్టి దర్శనం చేసుకుని వెళ్ళారు. ఆయన పారిపోయారు. పారిపోయేది కాకుండా కులాలు మతాలు రచ్చగొడుతున్నారు. అలాగే ఇప్పటికీ సోషల్ మీడియాలో చాలా తప్పులు ప్రచారం చేస్తున్నారు. పుంగునూరులో 29వ తేదీ ఒక 6 ఏళ్ల బాలిక తప్పుపోయింది, ఎవరో తీసుకెళ్లారు, అయిపోయింది. ఆ తర్వాత చూసాము అది ఎవరో వాళ్ళు మర్డర్ చేశారు, నీళ్ళల్లో పడేశారు, తెచ్చారు, అవి చేశారు. దీన్ని చాలా పెద్ద రాజకీయం చేయాలని రోజా గారు ఒకవైపు, పెద్దిరెడ్డి గారు ఒకవైపు అత్యాచారం అని వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నారు. ఇక మైనారిటీ కుటుంబానికి చెందిన ఒక బాలిక పేరు ఎప్పుడైనా అట్లా జరిగితే పేర్లు చెప్పకూడదు. అవి ఏమీ లేదు, రాజకీయం చేయడం కోసం చేస్తున్నాడు. ఆయన 9వ తేదీ హెలికాప్టర్ లో రాబోదండ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలి, రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలో నష్టం కలిగించాలి అన్న పైచాచిక ఆలోచనలు తప్ప మనం ఓడిపోయాం, తప్పు చేశాం, మనం మారిదాం, పరివర్తన తెచ్చుకుందాం, ప్రభుత్వం ఎక్కడన్నా తప్పులు చేస్తే నిలదీయాలి ప్రతిపక్షం ఉండేది. అందుకే అలా నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తే అందరూ హర్షిస్తారు. అలా కాకుండా మనం పల్లెల్లో ఆడుతుంటాం మొండి ఆట అంటుంటాం, వీని వాడిని తోసేసేది, ఆట కాకపోతే చెరిపేసేది, అలిగిపోయేది, గంతులేసేది, రాళ్లతో కొట్టేది. ఇది అలా ఉంది. ఆయన క్రీడా స్ఫూర్తి లేదు, జ్ఞానం లేదు, అల్లరి పిల్లోడు మాదిరి ఏదో చేస్తున్నాడు. ఏది అని ఇస్తే బెంగళూరు వెళ్ళిపోతాడని మీకు గుర్తుంటది ఆ రోజులు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన నివాసం హైదరాబాద్ లో ఉంది, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, అక్కడే ఉండి చేస్తున్నారు. ప్రతిరోజు అనేవాళ్ళు వాళ్ళు ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈయన ఇక్కడికి అప్పుడప్పుడు వస్తారు, చుట్టపు చూపుగా మళ్ళీ అక్కడ చేరిపోతాడు. ఆయన బెంగళూరులో చేరిపోతాడు. ఆయన ప్యాలెస్ రాజా, ఈమె చెన్నై రాణి ఒకటి ఉంది.
మా రోజా గారు ఆమె అబద్ధాలన్నీ మాట్లాడుతుంటారు. ఈ రోజు ఉదయం ఒక వీడియో రిలీజ్ చేసి ఏదంటే అది మాట్లాడతారు. అమ్మ రోజమ్మ గానీ లేదా పెద్దిరెడ్డి గారు కానీ ఇక్కడ ఎవరో అంటే మనం హత్యల్ని జరిగితే దాన్ని అత్యాచారంగా చిత్రీకరించి అభూత కల్పన చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడం, లేనిపోని అశాంతిని రెచ్చగొట్టడం కోసం, శాంతి భద్రతల్ని విఘాతం కలిగించడం కోసం ప్రయత్నించే, ఆఖరికి వెంకటేశ్వర స్వామికి కూడా నామాలు పెట్టాలనుకుంటున్నారు. ఆయనే నామాల స్వామి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ బ్యాచ్ అంతా ఎక్కడండి, అక్కడ అన్యాయం జరిగిందంటే వైవి సుబ్బారెడ్డి గారు మరొకరు వచ్చి ప్రమాణం చేయకుండా ఈయన ఎవరు మా భూమన్ కరుణాకరెడ్డి ప్రమాణం చేస్తారు, వాళ్ళ బదులు ఈయన చేసుకుంటున్నారు, వాళ్ళు ఎవరు ప్రమాణం చేయాలి. ఇవన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అరాచక రాజకీయాలకి మళ్ళీ ఏది ప్రారంభం చేయాలనుకుంటున్నారు, మళ్ళీ వాటికి పునాదులు వేయాలనుకుంటున్నారు, అల్లర్లు సృష్టించాలనుకుంటున్నారు, అక్రమాలు ఇవన్నీ చేసి అతలాకుతలం చేయాలి, శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలని. ఎప్పుడు వాళ్ళ నాన్నగారు అప్పుడు ఎట్లయితే మాజీ ముఖ్యమంత్రుల మీద చెప్పులు వేయించడం, రాళ్ళు వీడు ప్రధానమంత్రి మీద కూడా వేయించారనుకోండి,